కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించి తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేసేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడూరు శ్రీనివాస్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడారు. అందరికీ అన్నం పెట్టే రైతులతో కన్నీరు పెట్టిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల్లో గద్దె దిగడం ఖాయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 27న అఖిలపక్షం భారత్ బంద్కు పిలుపునిచ్చిందన్నారు. అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు బంద్కు సహకరించాలని కోరారు. గత 10 మాసాలుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులు చేస్తున్నటువంటి రైతు పోరాటానికి మద్దతుగా ఈ ఆల్ ఇండియా కిసాన్ రైతు మోర్చా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 27వ తేదీన జరిగేటువంటి భారత్ బంద్ను జయప్రదం చేయడానికి ఈరోజు అఖిలపక్ష పార్టీలుగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అదేవిధంగా ప్రజాఫ్రంట్, న్యూ డెమోక్రసీ, మిగతా ప్రజా సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని హోల్సేల్గా గతంలో బ్రిటిష్లు, సామ్రాజ్యవాదులు మన దేశానికి వ్యాపార నిమిత్తం ఈ దేశానికి వచ్చి వ్యాపారాన్ని విస్తరించుకుంటూనే దేశాన్ని మరి వాళ్ళ కబందాస్తాల్లో తీసుకున్నటువంటి పద్ధతుల్లోనే ఈరోజు నరేంద్ర మోడీ కూడా కేవలం కార్పొరేటు పెద్ద పెద్ద బడ వ్యాపారవేత్తలకు ఈరోజు ఊడిగం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా మా నూతన పిసిసి అధ్యక్షుడైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక నూతన ఉత్సాహం కూడా నింపడం జరిగింది. మరి మా యూపీఏ అధినేత్రి అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు మరి పంజాబ్లో ఏదైతే రైతులు ఢిల్లీలో ఏదైతే రైతులు ఉద్యమిస్తున్నారో మరి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా మరి ఎండగట్టాలనే ఉద్దేశంతో, రైతులకు అన్యాయం, ముఖ్యంగా రైతులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, మరి రైతులకు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలనే ఉద్దేశంతో మరి యూపీఏలో ఉన్నటువంటి అలీస్ పార్టీలు అయినటువంటి దాదాపు ఒక 20 పార్టీలు మళ్ళీ 27వ తారీఖు నాడు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని నిర్వహించినటువంటి సమావేశంలో మాకు మిత్రపక్షమైన మా మిత్రులందరూ ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతరత్ర వామపక్ష పార్టీ నాయకులందరితో కలిసి మిత్రపక్షంగా ఏర్పాటై మరి ఆ బంద్ను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.